చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కడపగుంట కాలనీ వాసులకు మెరుగైన వైద్య సేవలు డిప్యూటీ సీఎం చొరవతో త్రాగునీటి సరఫరా కలెక్టర్ ఆదేశాల మేరకు మెరుగైన పారిశుద్ధ పనులతో పాటు డ్రైనేజీ కాలువ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా త్రాగునీటికి బోర్ డ్రిల్లింగ్కు శ్రీకారం చుట్టారు. గంగాధర నెల్లూరు మండలం కడపగుంట గ్రామ పంచాయతీలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొన్ని బోర్లు చెరువులో మునిగిపోవడం వల్ల వాటర్ కొద్దిగా డైల్యూట్ అయ్యి ఆ నీళ్లు తాగడం వల్ల కడపగుంట హరిజనవాడలో ఉన్న ప్రజలకి డయ్యారే కేసులో అంటే అతిసారంతో బాధపడడం జరిగింది. సో 7వ తారీఖు నుండి ఇలాంటి కేసెస్ వరుసగా బయటపడుతున్న వెంటనే అన్ని బోర్లు కూడా క్లోజ్ చేయడము, ఆ గ్రామ పంచాయతీకి ట్యాంకర్ల ద్వారా పక్క పంచాయతీ నుండి ట్యాంకర్ల ద్వారా కూడా నిత్యావసరాలకి నీళ్లు తొలగించడం జరుగుతోంది. అదేవిధంగా ఈ అతిసారకు సంబంధించి ఎవరు కూడా అక్కడున్న లోకల్ వాటర్ తాగద్దని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసి అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఆర్ఓ వాటర్ వచ్చే విధంగా అంటే మన ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ గారి సహకారంతో అదేవిధంగా మన గౌరవ శ్రీ డిప్యూటీ సీఎం గారు శ్రీ నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఆర్ఓ వాటర్ కూడా ప్రతి ఇంటికి సఫిషియెంట్గా సప్లై చేస్తూ ఆ సప్లై చేసిన నీళ్లను కూడా కాచి చల్లార్చి ఆ చల్లార్చిన నీటిలో మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఇంటికి 10 ORS ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ ORSను కూడా వాటర్లో కలుపుకొని తాగుతూ ఉండండి అని చెప్పి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఇది కాకుండా గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని చోట్ల కూడా పారిశుద్ధ్య పనులు గత 3 రోజుల నుండి కూడా మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ముమ్మరంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఏంటంటే అక్కడున్న వాటర్ సోర్సెస్ అంతా క్లోజ్ చేశాం కాబట్టి కొత్తగా ఒక బోర్ పాయింట్ని కూడా పెట్టి ఈరోజు బోర్ పాయింట్ కూడా ఈరోజు వేయించడం జరుగుతూ ఉంది. ఈ వీటికి సంబంధించి బోర్ పాయింట్ అదేవిధంగా వాటి మోటారు వాటి పైప్ లైన్కి సంబంధించిన నిధులు కూడా గౌరవ మన సీఈఓ జెడ్పీ ద్వారా కూడా విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట. ఇదే కాకుండా ఏంటంటే మెయిన్గా అక్కడున్న ప్రజల్లో అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో గత 3 రోజుల నుండి కూడా చిత్తూరు నుండి ఐసీ యాక్టివిటీస్ని నిర్వహించడానికి అక్కడ నుండి స్టాఫ్ను కూడా రప్పించి ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కానీ వారి పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విధి విధానాలపైన కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ఒక మంచి ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జేసీ డెవలప్మెంట్ గారి గ్రామ